ఉన్నారు తెలంగాణలో అంతర్భాగంగా మరి నమస్తే కైలయ్య తీసుకెట్టాలి అని దానికి వారు వివరణ చెప్పుకున్నారు. గాడ్ ఓన్ కంట్రీ కేరళ అంటే అందమైన ప్రదేశంలో కాదు అందమైన మనసున్న మనుషులు ఉన్నారు కదా, అందుకని నమస్తే కైలయ్య ప్రోగ్రాం పెడతామని మీకందరికి కేరళకి ఛాలెంజ్ అడిగినారు. అయితే మలయాళం భాష మీద మలయాళం మనుషుల మీద మమత ఉండటం ఒక ఇష్టం, కానీ ఆ భాష మీద ప్రేమతోటి ఆ భాషను నేర్చుకొని ఆ భాషలో కవిత్వం రాసి మలయాళ మనోరమ లాంటి పత్రికలో దాన్ని అచ్చు వేయించుకోవడం అనేది ఎంత కృషి ఉంటే సాధ్యమవుతుంది. హరికృష్ణ గారి కవిత్వాలు మలయాళ మనోరమలో పబ్లిష్ అయ్యాయంటే మరి మీరు అర్థం చేసుకోవాలి. నాకు ఇక్కడ ఇంకొక వ్యక్తిని కూడా స్మరించుకోవాలనిపిస్తుంది, నాకు నిజామాబాద్. అక్కడికి ఒక కలెక్టర్ గారు వచ్చారు, అశోక్ కుమార్ గారు ఆయన పేరు, సిద్ధమ్మ గారు పిఎం గారు చేశారు. అశోక్